తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్పష్టం చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరంలో జరిగిన ఎన్టీఆర్ 25వ వర్ధంతి వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, జెడ్పీటీసీ సభ్యులు రవికుమార్ హోండా సత్యరావు, పీపీఎస్ఎం రాజు, బుచ్చిరాజు, బాబురావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో ఒక మహనీయుడుగా గుర్తింపు పొందిన ఎన్టీ రామారావు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని, సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తూ నిత్యావసర సరుకులు రేట్లు పెంచేసిందని మండిపడ్డారు. అనంతరం జెడ్పీటీసీ సభ్యులు రవికుమార్ మాట్లాడుతూ, ఇప్పుడు పథకాలు వస్తున్నాయంటే ఎన్టీఆర్ దయవాలనేనన్నారు. ప్రతి కార్యకర్త రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మీనాయుడు, పార్లమెంట్ నియోజకవర్గం ఆర్గనైజింగ్ సెక్రటరీ తాతారావు, అప్పారావు, దొడ్డి ప్రకాష్ నాని, కర్ణం రామనాయుడు, శ్రీనివాసరావు, రమణ, గణేష్, ఎస్టీడీ సతీబాబు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలను గుర్తించిన మహానాయకులు ఎవరైనా ఉన్నారంటే మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని చెప్పాలి. మరి ఈరోజు అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు కూడా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయి, కానీ ఆ సంక్షేమ కార్యక్రమాలు పునాది వేసిందే మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పిన సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ, మరి ఆ నాయకుడి యొక్క ఆశీస్సులు మనందరి పైన ఉండి మరి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా నడుము బిగించి కష్టపడి ఈ పార్టీ అధికారంలో తీసుకురావాలని కోరుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో నాకు కూడా మా పాల్పంచిన అవకాశం కల్పించిన నాయకులందరూ కూడా పేరు నమస్కారం తెలియజేసుకుంటూ, జై హింద్ జోహార్ ఇండియా, జోహార్ జోహార్ ఇండియా. మహాలక్ష్మి కొంచెం సైడ్ నేను